నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని నువ్వు నిద్ర లేపలేవు. చీకటి పడితే పిల్లి కూడా పులైపోతుంది. ధైర్యవంతుడు కేవలం ఒకసారి మరణిస్తాడు, పిరికివాడు మరణిస్తూనే బతుకుతాడు. వర్షానికి నీతిమంతులా లేదా న్యాయస్థులా అన్న తేడా ఉండదు, అందరిపై కురుస్తుంది. పడవలో ఒక కాలు తెప్పలో ఒక కాలు పెడితే వాడు నదిలో పడిపోతాడు. నాకు చెప్పకు, మర్చిపోతాను. నాకు చూపించకు, గుర్తుండదు. నన్ను చేర్చుకో, అప్పుడు అర్థం చేసుకుంటాను. నోటిలో ఉరుములు తక్కువగా చేతిలో మెరుపులు ఎక్కువగా ఉంటే మంచిది. ఒక వేలితో నువ్వు ఏ రాయిని ఎత్తలేవు. కడుపు నిండిన పక్షి ఆకలితో ఉన్న పక్షితో ఎగరలేదు. కుక్కల అరుపులకు చంద్రుడు సిగ్గుపడడు, భయపడడు. జ్ఞానాన్ని కాదు వివేకాన్ని వెతుకు. జ్ఞానం గతానికి సంబంధించినది, వివేకం భవిష్యత్తుకు సంబంధించినది. ఏడవడానికి భయపడకు, అది నీ మనస్సును విచారకరమైన ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది. కథలు చెప్పేవాడు ప్రపంచాన్ని శాసిస్తాడు. కుక్కలతో పడుకునేవారు ఈగలతో లేస్తారు. శత్రువు బలహీనత మనకు బలాన్నిస్తుంది. ఒక్క వర్షంతో పంట పండదు. చాలామంది పిల్లలు ఉంటే తిరిగి రావడానికి చాలా ఇల్లులు కలిగి ఉన్నట్టు. నక్క కుంటితే కుందేలు ఎగురుతుందంట. చేతిలో సీసాతో చాలామంది కింద పడ్డారు. ఆకలితో ఉన్న వ్యక్తి తోడేళ్లతో కలిసి తింటాడు. మౌనంగా ఉండే మనిషితో మురగని కుక్కతో జాగ్రత్తగా ఉండు. యవ్వనాన్ని ప్రేమించు, కానీ వృద్ధాప్యాన్ని నమ్ము. ఓడిపోతే నేను సిగ్గుపడకుండా ఉండేలా నా శత్రువును ధైర్యంగా బలంగా చెయ్యి. వేరు తీయగా ఉన్నంత మాత్రాన దాని గడ్డి కూడా తీయగా ఉంటుందనుకోకూడదు. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.